విష్ణు కథ ఇరవై అవ భాగం ధర్మరాజు రాజసూయ యాగం తలపెట్టాడు జరాసంధుణ్ణి అంతం చేయవలసిన సమయం వచ్చింది కృష్ణుడు భీమార్జునులు మారువేషాలతో గిరివ్రజపురం చేరి అతిథులుగా జరాసంధుడి మందిరానికి వెళ్లారు జరాసంధుడు బకాసురుడు దుర్యోధనుడు కీచకుడు భీముడు సమబలు వారిలో ఒకడి చేతనే మిగిలిన నలుగురు చంపబడతారనే సంగతి కృష్ణుడికి తెలుసు అదివరకే భీముడు బకాసురుణ్ణి చంపాడు గనక భీముడే జరాసంధుణ్ణి చంపాలి జరాసంధుడు అస్త్రశస్త్రాలతో చావడు అతని శరీరాన్ని రెండుగా చీల్చి చంపాలి తాము భోజనానికి బదులు తాము మల్లయుద్ధాన్ని కోరివచ్చామని కృష్ణుడు చెప్పాడు జరాసంధుడు వాళ్ళెవరన్నది గ్రహించాడు కృష్ణ నీవు నాకు వెరచి ప్రవర్షణగిరికి పారిపోయినవాడివి అర్జునుడు అర్భకుడు భీముడే నాకు సరి అయిన జోడి అని జరాసంధుడన్నాడు భీముడికి జరాసంధుడికి ముష్టి యుద్ధం మల్లయుద్ధం ఘోరంగా జరిగింది భీముడు జరాసంధుణ్ణి చేసి కృష్ణుడి ఆదేశ సంకేతం ప్రకారం జరాసంధుణ్ణి రెండు సమభాగాలుగా చీల్చి వాటిని తిరిగి కలుసుకోకుండా అపసవ్యంగా వేరుచేశాడు ఆ విధంగా కృష్ణుడు భీముడి చేత జరాసంధుణ్ణి అంతమందించాడు భీష్ముడు చెప్పగా ధర్మరాజు రాజసూయానికి అగ్రపీఠాన్ని అగ్రతాంబూలాన్ని కృష్ణుడికిచ్చాడు సభా మధ్యం నుండి శిశుపాలుడు లేచి అధిక్షేపించాడు కత్తిదూసి పాండవులను కృష్ణుణ్ణి హతమారుస్తానన్నాడు పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోయిన కృష్ణుడు దొంగ కులహీనుడు అంటూ దూషించాడు అప్పటికే శిశుపాలుడి అపరాధాలు నూరింటికి మించిపోయాయి కృష్ణుడు చక్రంతో శిశుపాలుడి తల ఖండించాడు శిశుపాలుడి నుండి జయుని అంశ రూపంలో కృష్ణుడిలో ఐక్యమైంది విజయుల మూడవ జన్మ సమాప్తమై వారి శాపం తొలగి విష్ణు ద్వారపాలకులుగా వైకుంఠాన్ని చేరారు దుర్యోధనుడు పాండవులకు మయుడి నిర్మించిన మయసభను చూసి అబ్బురపడుతూ అనేక భంగపాట్లు పడ్డాడు రత్నకంబళం పరిచి ఉన్నదనుకొని అడుగు వేసి నీటిలో పడ్డాడు అది చూసి అందరూ నవ్వారు దుర్యోధనుడు అవమానంతో కుమిలిపోయాడు శకుని అతన్ని ఓదార్చి పాండవుల్ని ద్రౌపదిని దుర్యోధనుడికి బానిసలుగా చేస్తానన్నాడు ధర్మరాజును జూదానికి రప్పించమన్నాడు కుచేలుడు కృష్ణుడి బాల్య స్నేహితుడు కృష్ణ బలరాములు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశారు కుచేలుడు సహవిద్యార్థి అధిక సంతానంతో పేదరికంతో కురింగిపోతున్న ఆ బ్రాహ్మణుడు భార్య సలహాతో కృష్ణుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరాడు అతని భార్య రుచికరంగా కొద్ది అటుకులను చేసి చిన్న మూటగట్టి ఇచ్చింది అష్టమహిమలు సేవిస్తూ ఉండగా సౌధో పరిభాగంలో తూగుటుయాలలో ఊగుతున్న కృష్ణుడు దూరాన వస్తున్న కుచేలుణ్ణి చూసి పాదచారిగా ఎదురేగి వెళ్ళి బాల్యమిత్రుణ్ణి గాఢాలింగనం చేసుకుని మందిరానికి తీసుకొని వచ్చి తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు కృష్ణుడి యనమండుగురు దేవేరులు కుచేలుడికి సమస్త మర్యాదలు చేశారు కృష్ణుడి ఆదరానికి ఆనందపారవస్యంతో మునిగిన కుచేలుడి చేతనున్న అటుకుల మూటను కృష్ణుడు తీసుకొని మూట విప్పి పిడికిలి నిండుగా తీసి ఆప్యాయంగా అటుకులను ఆరకించాడు కుచేలుడు తానెందుకు వచ్చాడో మరిచిపోయిన ఆనందంతో కృష్ణుణ్ణి మనసులో మరీ మరీ తలచుకుంటూ తిరుగు ప్రయాణమై ఇంటికొచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాడు అతని చిన్న ఇంటికి మారుగా గొప్ప భవనముంది ఆ భవనానికి వెండి బంగారాల గోడలు రత్నాలు పొదిగిన స్తంభాలు కనిపించాయి అతని భార్య ఆభరణాలతో మెరిసిపోతున్నది పిల్లలు పట్టుబట్టలతో వసంతంలో కుసుమాల్లాగా ఆనందంతో ఆడుకుంటున్నారు అష్టశిరులు అతని ఇంటినిండుగా వెల్లివిరిశాయి కుచేలుడు అతని భార్యాపిల్లలు కృష్ణుడి కృపా విశేషాన్ని కొనియాడుతూ భక్తి తత్పరులై సుఖించారు కొన్నాళ్లనంతరం హస్తినాపురంలో శకునికి ధర్మరాజుకు జూదం సాగింది ధర్మరాజు తనతో తమ్ముళ్లను ద్రౌపదిని ఓడిపోయాడు అదే సమయంలో ద్వారక అంతఃపుర భవనంలో సత్యభామతో వినోదంగా పాచికలాడుతూ కృష్ణుడు తనన్ను రుక్మిణి మొదలైన ఏడుగురు మహిషిలను ఓడిపోయాడు సత్యభామ అక్క ఇప్పుడు నువ్వు మన నాథుడు నా సొత్తు దాన విక్రయ సర్వాధికారాలు నాకున్నాయి అని పరిహాసంగా అంటూ రుక్మిణి పైట కొంగు తన చేతిలోకి తీసుకుంది అప్పుడు కృష్ణుడు ఎటో ఆలకిస్తున్నవాడల్లే అక్షయం అని అన్నాడు అలా ఎందుకన్నాడో తెలియక అంతా తెల్లమొహాలు వేసి నివ్వెరపోయారు అదే సమయంలో హస్తినాపురంలో నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపది కట్టుకున్న చీరను లాగుతుంటే అసహాయురాలైన ద్రౌపది చీర పట్టువదిలి చేతులెత్తి కృష్ణ అని ఎలుగెత్తి మొరపెట్టింది దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానని దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ ద్రౌపది భుజం మీద నుంచి వస్త్రం అక్షయంగా వస్తూ దుశ్శాసనుడికి చేతులు పీకి ముచ్చమటలు కక్కుతూ పడిపోయాడు దుర్యోధనుడు కర్ణశకుని దుశ్శాసనులతో సభ నుండి నిష్క్రమించాడు దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనుడు దుష్టచతుష్టయంగా పేరుపడ్డారు క్రోధము లోభము మదము అసూయ మొదలైన గుణాలకు అధర్మానికి మూలమైన కలిపురుషుడు దుర్యోధనుడుగా పుట్టాడు నరనారాయణులకు వెన్నెచ్చి ఒకే ఒక్క కవచంతో పారిపోయి సూర్యుడిలో తలదాచుకున్న సహస్ర కవచుడు కన్యగా ఉన్న కుంతికి సూర్యుడి వరప్రసాదంగా కర్ణుడుగా పుట్టాడు కుంతి పాండురాజు భార్య అయ్యాక ఆమెకు నరనారాయణులలో నరుడు అర్జునుడుగా పుట్టాడు నారాయణుడు కృష్ణుడే కృష్ణార్జునులు భావమర్దులు కుంతి కర్ణుణ్ణి నదిలో వదలగా నదిలో కొట్టుకు వస్తూ దొరికిన పిల్లవాణ్ణి సూతుడి భార్య రాధ పెంచుకుంది రాధేయుడు సూతపుత్రుడు అనిపించుకున్న కర్ణుణ్ణి అంగదేశానికి రాజును చేసి దుర్యోధనుడు తనకు అండగా చేసుకుని నిబ్బరపడ్డాడు తన ప్రత్యర్థి అయిన అర్జునుణ్ణి యుద్ధంలో చంపాలని కర్ణుడి ఆశయం అందుకే దుర్యోధనుడితో చేరాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు సత్యభామ నారదుడికి తాను జూదంలో గెలుచుకున్న కృష్ణుణ్ణి దానం చేసి పుణ్యక వ్రతం చేసింది నారదుడు కృష్ణుడి ఎత్తు బంగారం రత్నాలు ఇస్తేనే గాని కృష్ణుణ్ణి ఇవ్వనన్నాడు సత్యభామ కృష్ణుణ్ణి తులాభారం జరిపించి తన వద్ద ఉన్న సువర్ణ రత్న ధనరాశులన్నీ వేసినా కృష్ణుడికి సరితూగలేదు రుక్మిణి భక్తితో తులసిదళం వేసి కృష్ణుణ్ణి నుండి విముక్తుణ్ణి చేసింది అప్పుడు సత్యభామ రుక్మిణితో అక్క ఇప్పుడు నేను నీకు దాసిని భక్తికి మాత్రమే కృష్ణుడు ఆధీనుడని నాకు జ్ఞానభిక్ష పెట్టావు అని సత్యభామ అన్నది పాండవులు ద్రౌపదితో మత్స్యదేశంలో విరాటరాజు దగ్గర అజ్ఞాతవాసం చేశారు వలలుడనే పేరుతో వంటలవాడుగా ఉన్న భీముడు సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని అవమానించిన కీచకుణ్ణి ముద్దచేసి చంపాడు సమబలులైన ఐదుగురిలో ముగ్గురు భీముడి చేతిలో హతులయ్యారు దుర్యోధనుడు మిగిలి ఉన్నాడు బృహన్నల పేరున పేడివాడుగా అర్జునుడు రాకుమారి ఉత్తరకు నాట్యం నేర్పాడు ఉత్తర గోగ్రహణంలో నిజరూపంతో అర్జునుడు కౌరవ సైన్యాన్ని చిత్తుచిత్తుగా తరిమాడు సుభద్రార్జునుల కుమారుడైన అభిమన్యుడికి ఉత్తరకు వైభవంగా వివాహం జరిగింది కంసుడి బొందెను వదిలి కాలనేమి కృష్ణుడికి మేనల్లుడుగా అభిమన్యుడై పుట్టాడు కాలనేమి చిరవిరోధి అయినప్పటికీ తనకు మేనల్లుడై పుట్టినందువల్ల అభిమన్యుడు యువక వీరులకు ధృవతారగా చిరకీర్తిని పొందేలాగా చెయ్యాలని కృష్ణుడు అనుకున్నాడు సుభద్ర గర్భవతిగా ఉంటున్నప్పుడు అర్జునుడు రణరంగంలో పద్మవ్యూహాన్ని ఎలా సాధించాలో ఆ వివరాలు చెప్తూ ఉండగా కృష్ణుడు బావా అర్జున మా చెల్లి సుభద్ర మనసు అతి సుకుమారమైనది ఆమెకు యుద్ధ సంగతులు చెబుతున్నావేమిటి అని అంటూ ఏదో పనిమిషతో తీసుకుపోయాడు గర్భవాసంలో శిశువుగా ఉన్న అభిమన్యుడు సగమే విన్నాడు పద్మవ్యూహంలోకి వెళ్లడమే కానీ ఛేదించుకురావడం వినలేదు కుర్రతనపు వేడి రక్తపు పొంగుతో అభిమన్యుడు మామయ్య కృష్ణుడు లేకపోయినా రాజ్యం మనది కాక తప్పదు ఆ కౌరవ హతకులను హతమార్చడానికి నేనొక్కే చాలు అని సగం పరిజ్ఞానంతో భీరాలు పలుకుతుంటే కృష్ణుడు మేనల్లుడి భుజం తట్టి కుమారా నువ్వు అంతటి వాడివేనోయ్ అల్లుడా నీ వంటి వీరుడి కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది నిన్ను కన్న వీరమాత సుభద్ర నా చెల్లెలైనందుకు నేనెంతో గర్విస్తున్నాను అని కృష్ణుడు అన్నాడు ఇంకా ఉంది